ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం తెలీదు, అదేంటంటే నేను హైదరాబాద్లో ఫస్ట్ నేను భీమవరం టౌన్ నుంచి బస్ ఎక్కి నర్సపూర్ ఎక్కి దిగి దిల్షుఖ్ నగర్లో బస్ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిన ఏకైక ఆర్టిస్ట్ ఇల్లు శివాజీరాజు గారి ఇల్లండి. ఫస్ట్ నా లైఫ్లో అప్పుడు ఆయన అడిగాను, అన్నయ్య నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టు, నన్ను ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లో మీరు చెప్తారా అంటే, నేను దేవదాస్ కనకాల్ గారు ఇన్స్టిట్యూట్కి నీ గురించి చెప్తాను సునీల్, అక్కడ ఇంటర్వ్యూ పెడతారు, నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు సక్సెస్ అవుతావని అని నన్ను ఎంకరేజ్ చేశారండి. ఆ రోజు మేబీ మనకు తెలియదు కదా, ఈయనది ఫస్ట్ మీట్ కాబట్టి ఇక్కడ నాకు తేడా కొడితే ఇంకొక లెవెల్లో తెలిసిన వాళ్ళు లేరు ఇక్కడ. సో ఆబ్వియస్గా నేను మళ్ళీ రిటర్న్ దిల్షుఖ్ నగర్ అండ్ జస్ట్ కమ్ బ్యాక్, అదే సారీ గో బ్యాక్, ఇంటికి వెళ్ళిపోతా. ఇంకోటి ఉందండి ఇక్కడ నాకు, అన్నయ్య కాకుండా వదిన కూడా మా నా చెల్లెలు క్లాస్మేట్, నా సిస్టర్ క్లాస్మేట్ వదిన. సో ఇంకా ఆల్మోస్ట్ నాకు తినంటే ఆల్మోస్ట్ ఇంట్లో మనిషి కిందే విజయ్. సో ఈరోజు తన బర్త్డే కాబట్టి విజయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ 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 మ్యాక్సిమమ్ రిటర్న్స్ హెవీ రిటర్న్స్ ఆఫ్ ద డే, విషింగ్ యూ ఆల్ సక్సెస్. నాకు విజయ్లో బాగా నచ్చింది, కళ్ళు నచ్చినాయండి, ఐస్. ఆర్టిస్టిక్ కావాల్సింది అందరూ మా ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కడైనా మాతో అప్పట్లో అనేవారు ఐసే అని. సో కళ్ళు బాగుంటే సగం ఎక్స్ప్రెషన్ కన్వే చేసేయచ్చని. సో నీకు ఆల్రెడీ దేవుడు మంచి కళ్ళు ఇచ్చాడు, సో నిన్ను చూడటానికి చాలా కళ్ళు వచ్చి చూస్తాయి. ఓకే, అండ్ నాకు ఆ రోజుని అన్నయ్య అన్నదాన్ని బట్టి మీకు అర్థమైంది కదండి, నువ్వు పైకి వస్తావు ట్రై చేయి అంటే ఏంటి, వే శుభమ్మలు కలుగు నీకని కదా. అందుకే మళ్ళీ ఆ దేవుడు వాళ్ళ అబ్బాయికి ఆ టైటిల్ వచ్చేలా చేశారు. సో ఈవెన్ ఈ సినిమాలో పాజిటివ్నెస్ ఏంటంటే, టైటిలు ఇంకొకళ్ళని అడగడం కూడా ఆశ, అది విశేష, ఇది ఇదే బ్లెస్సింగ్ అవుతుందండి. వే శుభములు కలుగు నీకు సినిమా చూసావు భయ్యా అన్నాను, ఫస్ట్ ఏమొచ్చింది మీకు బ్లెస్సింగ్ వచ్చి తర్వాత. సో అంత పాజిటివ్ టైటిల్ అండి ఇది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో నాకు మొత్తం ఈ టీం అంతా టోటల్ మంచి ఫిట్తో ఉన్నారండి, ఫ్యాక్ట్ అయితే. డైరెక్టర్ గారు మీరు ఏదో ఫిట్ అని వీళ్ళందరినీ అన్నానని మిమ్మల్ని అనలేదు అనుకుంటారేమో, కాదు 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 చెప్తున్నాను. ఇప్పుడు వెంకట్ ఏమో రాక్లా ఉంటే మీరు జాకీ ఛాన్లా ఉన్నారు. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత విక్రమార్కుడులో విక్రమ్ సింగ్ రాథౌడ్ అని ఎలా వినిపించిందో అలాగే రాథౌడ్ 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 అని మొత్తం అంత వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక సినిమా జరుగుతుందంటే నిజం చెప్పాలంటే అండి, అసలు ప్రొడ్యూసర్ ముందుకు రాందే పని అవుదండి. ఈవెన్ ఇప్పుడు మామూలుగా ఆర్టిస్టులు అందరూ వెంకట్ టఫ్గా ఉన్నారు, విజయ్ ఏమో మంచి ఫిట్టు, ఈవిడ తమన్న వ్యాస్ గారు ఫిట్గానే ఉన్నారు, ఈవిడ కూడా జ్ఞానప్రియ గారు ఫిట్గానే ఉన్నారు, ఇటు వచ్చి మన ఇద్దరం ఒక బ్యాచ్ అన్న. సో ఈయన ఎలాగే సౌండ్ ఇవ్వటమే కాబట్టి పర్లేదు. సో జ్ఞాని గారు గ్యారంటీగా చాలా అద్భుతంగా చేస్తుంటారు మ్యూజిక్ అని అనుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ ఫైట్లో ఒక సౌండ్ వచ్చిందండి. ఆ సౌండ్ నేను అప్పట్లో పూలరంగడికి చెప్పడానికి ఆ పంచి సౌండ్లు అన్నీ నెత్తికా ఎఫెక్ట్స్లో, బొమ్మని వస్తుందండి బొమ్మని వస్తుందంటే సార్ ఒకటి వేస్తాం ఇప్పుడు మెటాలిక్ పంచ్ అని ఉంటుంది అది వినండి అంటే విన్నా, దానికంటే స్ట్రాంగ్గా ఉంది గుద్దినప్పుడు సౌండ్ ఇందులో. సో ఆయన ఎఫెక్ట్స్ కూడా బాగా కేర్ తీసుకుని చాలా బాగా చేశారని అనుకుంటున్నానండి. అలాగే శ్రీనాథ్ గారు మీరు చాలా పెద్ద రైటర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా డబ్బులు ఇంక ఈ టీం అంతా మంచి ఫిట్ అండి, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. సో ఆరోగ్యం మీరు చూస్తున్నారు కదా, రేపు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ మహాభాగ్యం మీరు చూస్తారు. అండ్ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి పర్సనల్గా,
ఎందుకంటే నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేశారో ఆ ఫ్యామిలీని మీరు ఎంకరేజ్ చేశారు. విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి. బై ద వే మీరు కూడా చాలా టఫ్గా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన విజయరాజాకి, అలాగే తమన్నా వ్యాస్ గారికి, అలాగే జ్ఞానప్రియ గారికి, వెంకట్కి, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన పేరు రావాలి ఆర్టిస్టులు కానీ. అలాగే మన నరసింహ పటేల్ గారికి చాలా అద్భుతమైన డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంత చెప్పి నన్ను చూపించినందుకు, ఇంత చెప్పి నేను చెప్పింది విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మెమరీ నాకు కరెక్ట్గా ఎగ్జామ్ రాసినప్పుడు ఉంటే నేను ఐఏఎస్ అవుదును. నాకు కరెక్ట్గా ఎగ్జామ్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఐడియా వస్తుంది క్వశ్చన్కి ఆన్సర్. ఆ చిన్న గ్యాప్ వల్ల నాకు భీమవరం హైదరాబాద్ ఇంత గ్యాప్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏమంతండి? సెప్టెంబర్ కదండి, అక్టోబర్లో 2 బ్యాగ్స్ వస్తారండి, నవంబర్లో 2, డిసెంబర్లో 1-2 అండి, టోటల్ 6. జనవరి న్యూ ఇయర్కి 8 ప్యాక్తో ఎంట్రీ ఇస్తాను.